ఎనిమిది నెంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యే రాయసింగ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్ వస్తున్నాయని అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆయన అన్నారు. గన్ లైసెన్స్ అడుగుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని రాయసింగ్ తెలిపారు. ఫిబ్రవరి 22కి తెలంగాణ డీజీపీకి అదేవిధంగా లోకల్ ఎస్హెచ్ఓకి నా లెటర్ హ్యాండ్లో ఒక కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్లో ఏముందంటే, నాకు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలా వరకు థ్రెడ్డింగ్ వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి. మన లోకల్ కొంతమంది ఎస్బీ ఆఫీసర్లు ఉన్నారు, ఎస్బీ అధికారులు ఉన్నారు, నేను వాళ్ళకి పెట్టిన మెసేజ్, సరే ఇట్లాంటి ఈ నంబర్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అసలు ఈ నంబర్ ఎక్కడది అడిగితే వాళ్ళు అడితే వాళ్ళు చెప్తే నేను షాక్ అయినా. పాకిస్తాన్ నుంచి దాంట్లో దాదాపు నంబర్స్ ఉండే. నేను ఇమ్మీడియట్గా మా అడ్వకేట్ని పిలిపించి ఒక లెటర్ యాడ్లో ఒక కంప్లైంట్ రాపించి డీజీపీ గారికి ఒక కంప్లైంట్, అదేవిధంగా లోకల్ కూడా ఇవ్వాలంట మా అడ్వకేట్ గారు చెప్పిన తర్వాత లోకల్ కూడా ఇచ్చిన. దురదృష్టం ఏంటంటే, ఇవాళ 21 మార్చ్, ఇప్పటి వరకు కంప్లైంట్ నేను ఇచ్చిన దానిపైన ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు, దానిపైన ఇన్క్వైరీ కూడా చేయలేదని తెలుస్తుంది. మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, అది కూడా పాకిస్తాన్ నుంచి, వేరే వేరే ఇస్లామిక్ కంట్రీస్ నుంచి, పట్టించుకుంటలే ఎందుకు అని అడుగుతున్నా పోలీస్ అధికారులకి. అంటే దారుసలాం నుంచి మీకు మెసేజ్ రాలేదా, రాజింగ్ పైన ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దానిపైన యాక్షన్ తీసుకోవాలా వద్దా అని దారుసలాం నుంచి మెసేజ్ వస్తేనే ఏదైనా చేస్తారా? లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.